బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా దీనికి సంబంధించి స్పందించే ప్రశ్న వేసినప్పుడు ఐటీ నోటీసులు అనేవి చాలా సాధారణమే, దీని మీద స్పందించాల్సిన అవసరం లేదని మాట్లాడారు. ఆమె వ్యాఖ్యను ఎలా చూస్తారు? ఆమె తెలియక జనరల్ గా అన్నారా లేక ఇప్పుడు ఆయన తరఫున పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి దాంట్లో సపోర్ట్గా ఆయన నిలబడ్డారు కాబట్టి ఇది అది కూడా చెప్పారు. ఆమె నేను దాని మీద మాట్లాడను, ఏదో విద్యుత్ మీద మాట్లాడతానండి. ఆ కళ్ళ ముందు ఇంత పెద్ద కరప్షన్ జరిగితే దాని గురించి కాకుండా దాని గురించి మాట్లాడడంతోనే ఆమె ప్రియారిటీస్ ఏంటివి అనేది అక్కడ క్లియర్గా కనపడుతుంది. చంద్రబాబు నాయుడుకు నొప్పి తగలకూడదు, అదే మిగిలిన వాళ్ళతో పాటు ఆమె మోస్తున్నట్టున్నారు ఒకటి. సెకండ్ది అందులో ఆమె ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తుంటే ఆ పార్టీ ఉన్న గవర్నమెంట్కు సంబంధించిన ఓ ప్రీమియర్ ఏజెన్సీ చేసింది. అది దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పర్సే అది ఏదైనా చేస్తే ట్యాక్స్ ఎవేషన్కి సంబంధించి చేస్తే దట్ ఈస్ సంథింగ్ ఎనీబడి కెన్ సే, రొటీన్ జరుగుతుంటాయి. ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు పట్టుకుంటారు, ట్యాక్స్ దానికి సంబంధించి పెనాల్టీలు ఏవో వేస్తారు, దానికి సంబంధించి ఇదేమి ఉండనొచ్చు. హెరిటేజ్ మీకు జరిగింది అనుకోండి, కొంతవరకు అది కంపెనీ చూసుకుంటుంది, మాకేం తెలుసు అనొచ్చు, నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. అది కూడా అనడానికి లేదు, ఎందుకంటే ఆ కంపెనీ మీది, మీ ఫ్యామిలీది అయ్యాక మీరు ఓపెన్గా నిజాయితీగా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారని అందరూ పొలిటీషియన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉండేవాడి నుంచి కాబట్టి దానికి తప్పించుకోలేదు. అయినప్పటికీ ఒక ఎక్స్క్యూజ్ ఉండొచ్చు, కానీ ఇది అడిగాదే, ఇది చంద్రబాబు నాయుడు ట్యాక్స్ ఎవేట్ చేసాడని కాదు, ఎక్కడో సమ్ వాళ్ళకి టిప్ అందో లేక ట్యాక్స్ ఎవేషన్కి సంబంధించి ఎవరి మీద జరిగినప్పుడు దొరికిన రికార్డుల్లో ఈ మాదిరి ఇట్ల నుంచి ఫేక్ కంపెనీల ద్వారా దాన్ని హవాలా ద్వారా డబ్బులు చంద్రబాబుకు ముట్టినాయనే ఆధారాలు దొరకడం, ఆ తీగ వాళ్ళు లాగితే మొత్తం దానికి సంబంధించిన కంప్లీట్ సూత్రధారులు, పాత్రధారులు, వారికి సంబంధించిన మిగిలిన ఆధారాలు మొత్తం దొరకడంతో దాన్ని తీసుకుని ఈయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇందులో ఈ రెండింటి మధ్య తేడా ఇది యాక్చువల్ ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఈడీకి పోయి ఉండాలా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి పోయి ఉండాలా, ఫారిన్ కరెన్సీకి సంబంధించి యాక్ట్ అప్లై అయితే దానికి సంబంధించిన ఇది కూడా చూసి ఉండాలి, అది కూడా ఈడీ చూసి దానికి పోయి ఉండాలి, స్టేట్ పరిధిలో ఇప్పటికి నడిచి ఉండాలి. ఇది ఈ క్రైమ్ దీనికి సంబంధించిన నేచర్ ఏదైతే ఉందో, ఏ క్రైమ్ అయితే ఎస్టాబ్లిష్ అయిందో, ఇది ఇన్కమ్ ట్యాక్స్ రొటీన్ది ఎట్లవుతుంది? ఇది రెండు మూడు నాలుగు రకాల 4-5 రకాలుగా, ఒకటి కరప్షను, పబ్లిక్ ఎక్స్చేంజ్ దోపిడీ, అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు కామన్ మ్యాన్ పూర్ మ్యాన్ వీటికి సంబంధించినంత వరకు డైరెక్ట్ వాళ్ళది, ఏదో ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడితే తీసుకు పబ్లిక్ ఎక్స్చేంజ్ కాదు, వాడి మీద వాడితో పేదవాడితో 2.5 లక్షలు 3 లక్షలు కట్టించి బ్యాంక్ నుంచి 20 ఏళ్ల పాటు అతన్ని బానిసలాగా బ్యాంకు కట్టుకునేట్టు తీసుకుని అదంతా తీసి వీళ్ళ జోబులోకి మళ్ళించుకుంది. అలాంటి కామెంట్ రాకూడదు. దాని తెలియనితనం వల్ల అంటారా లేక రొటీన్ అని చెప్పి లేదా ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడిందో తెలియదు, కానీ ఈ సీరియస్నెస్ మా విజ్ఞప్తి ఒకటే, ఎవరైనా సరే నిజంగా సీరియస్ వాళ్ళైతే దే షుడ్ నాట్ టేక్ ఇట్ జస్ట్ ఏదో ఐటీ డిపార్ట్మెంట్ రొటీన్ నోటీస్ లాగా తీసుకోవడానికి వీల్లేని కేసు ఇది. ఇది పూర్తి క్రైము, ఇది జరగాల్సిన పద్ధతిలో ఈడీ టేకప్ చేయాలి. అండ్ స్టేట్ పరిధిలో దీనికి సంబంధించిన మనకు లాస్ జరిగింది మన గవర్నమెంట్కి ఇక్కడ కాబట్టి స్టేట్ కూడా ఇది టేకప్ చేయాలి.